కన్నా ముందుకెళ్ళింది ఏ విషయంలోనైనా అని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని చెప్పమన్నట్టు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన పాయింట్తో పాటు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నాయి, వాటికే దిక్కు దివాణం లేదు, వాటికే ఆరోగ్యశ్రీకి కానీ లేకపోతే ఇటువంటి ఈ రేషన్ కార్డులకు కానీ సరిపడా బెనిఫిట్ రావట్లేదని పెద్ద గొడవ జరుగుతుంది కదా. అలాంటి నేపథ్యంలో ఆయన రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇంకా ఏవో ఇస్తామని చెప్పి అంటున్నారు అని అంటే ఇవన్నీ అయ్యే పనులేనా అనేది. ఆడియో ప్లీజ్, ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. వెంకటకృష్ణ గారు, మన వెనకటి నుంచి కూడా మన పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు, ఎవరైనా సరే ఒక మోసగాడైనా ఒక తెలివైన వాడిని అనుకున్నా అందరినీ కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయటం అనేది సాధ్యం కానటువంటి విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత లావున పాకులాడి ఎన్ని అబద్ధాలను చెప్పాలని చూసినా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజానీకానికి 2019కి మునుపు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాదయాత్ర చేస్తూ వారానికి 3 రోజులు 4 రోజులు పాదయాత్ర చేస్తూ ఆయన ప్రజానీకానికి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ ఈరోజు గుర్తున్నాయి. రైతులు కనపడ్డప్పుడు ఆయన చెప్పినటువంటి 3000 రివాల్వింగ్ ఫండ్ దగ్గర నుంచి సుబాబుల్ రైతులకు 5000 రూపాయలు టన్ను కొంటానన్న దగ్గర నుంచి ఆర్బీకే కేంద్రం సర్వరోగ నివారణగా చెప్పిన దగ్గర నుంచి ప్రతి విషయం ఈరోజు రైతుకు గుర్తుంది. మహిళలు కనపడినప్పుడు మీ మహిళలకి మీకు మహమ్మారిలా దాపురించినటువంటి మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తానని రాబోయే 30 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వ్యక్తులు తాగే చావాలి అని చెప్పి తాగుడిని తాగట్టు పెట్టి వచ్చినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మహిళలకు గుర్తుంది. సంవత్సరానికి 2 కోట్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి విషయం గుర్తుంది. చదువుకునేటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ విషయం గుర్తుంది. ఆడవారికి ముఖ్యంగా మహిళలకి డ్వాక్రా గ్రూపుల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం గుర్తుంది. దళిత బహుజనుల్ని ఆదుకుంటానని చెప్పి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి 45 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకి పెన్షన్లో కలిపేస్తానని చెప్పినటువంటి విషయం గుర్తుంది. ఈ రోజు ఇన్ని విషయాలు గుర్తుండగా ఈయన ఇప్పుడు ఉష్ణపక్షిలాగా నెత్తి ఇసుకలో పెట్టుకొని జనానికి ఏమీ తెలియదు, ఇప్పుడు నేనేది చెప్తే అది నమ్ముతాడు అనేటువంటి భావంతో ఏదో చెప్పేటువంటి తాపత్రయపడతా ఉన్నాడు. ఇది ప్రజలు నమ్మరు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఓ మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో సభలో మాట్లాడేటప్పుడు మీ కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని కాకుండా ఈ రాష్ట్రానికి నా వల్ల ప్రయోజనం చేకూరిందా లేదా అని చెప్పి అలా మీరు నమ్మితే ఓటేయమని చెప్పి అడగమని చెప్పి సవాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మీరే కంగారు పడక్కర్లా, ఒక ఆ మాటే కాదు ఈ మాట అడగమనండి. ప్రతి లబ్ధి చేకూరిన ప్రతి కుటుంబానికి నిజం చెప్పి అడగమనండి. వాడిని తాకట్టు పెట్టి ఎంత తెచ్చాడు, దాంట్లో వాడికి ఎంత ఇచ్చాడు? ఒక లబ్ధిదారుణ్ణి తాకట్టు పెట్టి ఈ రాష్ట్రంలో అది కార్పొరేషన్ ద్వారా కానివ్వండి బడ్జెట్ లో కానివ్వండి ఏ విధంగా సరే తెచ్చిన రుణం ఎంత? ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి పైన 2.45 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం మీద అప్పులున్నాయి. 2,45,000 రూపాయలు తలసరి అప్పుకి ఈరోజు తీసుకొచ్చాడు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎంతమంది లబ్ధిదారులకు ఎంత ఇచ్చావు? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతి వాడిని ఎత్తిన ఇంత అప్పు నువ్వు తెచ్చి నువ్వు ఇచ్చిందంత 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిన్న కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు ప్రకటించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టింది 2,34,000 కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. అంటే మిగతా 7,50,000 కోట్లు ఏం చేసావు అనేది పక్కన పెట్టి డిబేట్ అయింది చాలు. కానీ అవి మానేసింది తెచ్చినప్పే కదా, ఏమన్నా నీ సాక్షి పేపర్ని తాకట్టు పెట్టావా, నీ భారతీయ సిమెంట్ని తాకట్టు పెట్టావా, ఏమి తాకట్టు పెట్టి తెచ్చావు? ఈ రాష్ట్రాన్నే కదా, ఈ రాష్ట్రం అంటే మమ్మల్ని, వాటి ఆదాయాలు పెరిగినాయి కానీ వాటిని తాకట్టు పెట్టలేదు కదా. నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రకృతి వనరులను దోచుకొని నువ్వు ఈ తెచ్చినటువంటి వాటిని నీకిచ్చా అంటే నా దగ్గర నా మీద అప్పు తెచ్చిందంత నాకు ఇచ్చిందంత ఈరోజు ప్రతి ఒక్కళ్ళు
గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఎన్నికల్లో ఆయన ఏ విధంగానైనా సరే మభ్యపెట్టి మోసం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. కానీ ఇందాక నేను చెప్పినట్టు అన్ని సార్లు అందరినీ మోసం చేయటం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, బాలకోట గారు నిజమే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్